సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరపాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో అంత్యక్రియలు జరిగే చోటు నుంచి మంత్రులు వెళ్లిపోయారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో సాయన్న అంత్యక్రియలు జరిపించాల్సిందేనని ఆయన అనుచరులు నినాదాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరపాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో అంత్యక్రియలు జరిగే చోటు నుంచి మంత్రులు వెళ్లిపోయారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో సాయన్న అంత్యక్రియలు జరిపించాల్సిందేనని ఆయన అనుచరులు నినాదాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరపాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో అంత్యక్రియలు జరిగే చోటు నుంచి మంత్రులు కూడా వెళ్లిపోయారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో సాయన్న అంత్యక్రియలు జరిపించాల్సిందేనని ఆయన అనుచరులు నినాదాలు చేస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఆయన అనుచరులు ఏమని చెప్తున్నారు? సాయన్న అనుచరులు అంత్యక్రియలు నిర్వహించాలంటే మంచిస్తారు. దాదాపు 45 నిమిషాల క్రితం ఈ శ్మశాన వాటికకు ఆయన అంతిమయాత్ర చేరుకొని అంతకంటే ముందే మంత్రులు సంక్రాంతి వాసాలు మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా అంతపురి చేస్తున్నారు. అంత్యక్రియలకు కొద్ది ముందు ప్రారంభానికి ముందు అంచెల ప్రధానంగా డిమాండ్ వినిపించారు. ఖచ్చితంగా ఆయన అంత్యక్రియలు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయాలన్న డిమాండ్ కూడా వినిపించారు. అప్పటికే ఉన్న కలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళను ఉద్యోగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అధికారికంగా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో
అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాంతో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాంతో మంత్రులు ఇద్దరు కూడా ముందుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మంత్రి మల్లారెడ్డి కూడా శ్మశాన వాటి నుంచి వెళ్లారు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యే అంచెలు సాయన్న అంచెల ఆందోళన కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు సాయనకు జరిపించాలన్న డిమాండ్ కూడా వాళ్ళంతా కూడా వినిపిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో డిమాండ్ వినిపిస్తున్న వాళ్ళతో సంప్రదింపులు జరిపేందుకు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతానికైతే ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఖచ్చితంగా అంత్యక్రియలు మాత్రం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. దళితుడైనందుకు ఈ పక్షపాతం అన్న అభిప్రాయాన్ని కూడా వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే సాయన కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు అంచెలంతా కూడా ఈ డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతాయి, వీరిని కన్విన్స్ చేసేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అనేది కూడా చూడాల్సింది. మరోవైపు ఇద్దరు మంత్రులు వెళ్ళిపోయారు. ఇక్కడ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇక్కడే ఉన్నారు, ఇప్పటిదాకా చూస్తున్నారు, వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. తాజాగా కూడా మరోసారి వాళ్ళను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు భోగి. థ్యాంక్ యూ రాజమండ్రి.